మేడం కొత్తూరులో ఒక చాలా దారుణమైన ఘటనే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న చిన్న పిల్లలకి ఆ పాఠశాల పక్కనే ఉన్నటువంటి ఒక పాండబ్బ నడిపిస్తున్నటువంటి వ్యక్తి గంజాయిని గంజాయి చాక్లెట్స్ని అలవాటు చేయటం మొదట ఫ్రీగా ఇవ్వటం దాని తర్వాత వాటికి అలవాటు పడిన తర్వాత ఒక్కొక్క చాక్లెట్ ఇరవై రూపాయలకు అమ్మటం అనేది జరిగింది ఈ ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది అసలు ఎలా చూస్తారు ఈ అంశాన్ని అసలు ఎలా వీటిని అరికట్టచ్చు ఒక రకమైన ఖచ్చితంగా చాలా చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ పిల్లలు స్కూల్స్లో చాలా విచిత్రంగా ప్రవర్తించడం అబ్జర్వ్ చేసిన తర్వాతే పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది అసలు ఈ అంశాన్ని ఎలా చూస్తారు చాలా దారుణమైన సంఘటన మామూలుగా మనకున్న ఇదేంటంటే నేటి బాలలే రేపటి పౌరులు బాలలు మన జాతీయ సంపద ఇలా మాట్లాడుతూ మనం నిజం కూడా నిజం కూడా అయితే మరి వాళ్ళ దురదృష్టవశాత్తు ఈ ఈ బాలలే సంపద అనుకుంటున్న బాలలు ఇట్లా ఇంత చిన్న వయసులో గంజాయికి అలవాటు పడితే ఇంకా వాళ్ళ జీవితాలు ఏమవుతాయి మామూలుగా ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో గంజాయి బాగా దొరుకుతుంది అలాగే కొన్ని కొన్ని వేరే రాష్ట్రం కూలీలు వలస వచ్చిన కూలీలు ఎవరైతే ఉంటారో ఉపాధి కోసం అట్లాంటి అడ్డాల దగ్గర గంజాయి ఉంటుంది ఇట్లా రకరకాలుగా మాట్లాడుకున్నారు తప్పితే స్కూళ్ళ దగ్గర కూడా ఉంటాయి అని తెలుసు కానీ ఇంతలాగా ఇంత బరితేగిగింపుతో గంజాయి చాక్లెట్లే అమ్మడం అనేది ఇది అసలు క్షమించే విషయం కాదు పెద్ద పెద్ద కార్పొరేట్ లో జరుగుతాయి ఇట్లాంటి విషయాలను వింటూ ఉంటాయి అంటే దొరుకుతాయి కార్పొరేట్ స్కూల్స్లో బాగా వాళ్ళ పిల్లలు చదువుతారు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ పిల్లలు వాళ్ళు వీళ్ళు చదువుతారు కాబట్టి అక్కడ డ్రగ్స్ దొరుకుతాయి అని విన్నాను తప్పితే ఈ గవర్నమెంట్ పాఠశాలలు దగ్గర స్కూల్స్ దగ్గర ఇట్లాగా జరగడం మట్టుకు అంటే ఇంత పకడ్బందీగా ఒక వ్యాపారంలో జరగడం మట్టుకు నేను ఇదే మొదటిసారి వినడం ఎవరైతే కొంచెం ఆకుతాయిగా ఉండే పిల్లలు ఎవరైతే ఉంటారు ర్యాగ్ పిక్కర్స్ అంటారు కదా కాగితాలు ఏరుకునే పిల్లలు ఇట్లాంటి పిల్లల్ని వీళ్ళు ఈ గంజాయి సరఫరా చేసేవాళ్ళుగా పెట్టుకుంటారు నా నాకు తెలిసి నేను కౌన్సిలింగ్ చేసింది ఒక పదమూడేళ్ళ పిల్లాని కౌన్సిలింగ్ చేశా అయితే ఆ పిల్లోడికి చదువు సంధ్య లేదు వాళ్ళ నాన్న పంచాయతీలో చెత్త ఏరే మనిషి అలా ఈ పిల్లాడికి కూడా చదువు రాకపోయేసరికి రాలేదు వాళ్ళ నాన్న ఏమనుకున్నాడంటే ఏముంది నా వృత్తే నా కొడుకు చేసుకుంటాడు అనుకున్నాడు కానీ ఎవరో ఆకతాయిలు ఈ పిల్లాడిని ఈ పిల్లాడైతే పోలీసులకు అనుమానం రాదు అని ఈ పిల్లాడి చేత గంజాయి సరఫరా చేసుకుంటూ మరి వాడు ఎందుకు సరఫరా చేస్తాడు వాడికి కొంచెం అలవాటు చేశారు గంజాయి అలవాటు చేస్తే ఇప్పుడు నాలుగైదేళ్ళ క్రితం అనుకుంటా ఈ టీమ్స్ పెట్టడం వల్ల ఏమైందంటే పోలీసులకి పలానా చోట గంజాయి దొరుకుతుంది అని తెలిసింది ఇట్లాగే డబ్బా దగ్గర గంజాయి దొరుకుతుంది అని దొరుకుతుంది అని తెలిస్తే ఈ ఇంకా అక్కడ ఏదో కొంచెం వాళ్ళు గట్టిగా మాట్లాడితే మీకు అసలు ఎక్కడ దొరికింది గంజాయి అంటే పలానా పిల్లాడు తెచ్చిచ్చాడు అంటే ఆ పిల్లాడు ఆ పిల్ల పిల్లాడేడిని చూస్తే వాడు పదమూడేళ్ళ పిల్లాడు వాడు అప్పటికి రెండేళ్ళ నుంచి గంజాయి వాడుతున్నాడు ఇక నల్ల మందు కలవడబడి నెమల్లాగా అంతే తయారైంది వాడు తయారైపోయింది వాడి తత్వం ఇంకప్పుడు వాళ్ళు పట్టుకున్నారు పట్టుకుని పోలీసులు తీసుకొచ్చారు తీసుకొస్తే ఇది సంగతి అసలు పదమూడేళ్ళ పిల్లాడితోటి మనం ఏమి గట్టిగా మాట్లాడడానికి వీల్లేదు పోలీసులు అసలు పోలీస్ డ్రెస్లో కనిపించకూడదు మైనర్ చిల్డ్రన్కి మామూలు సివిల్ డ్రెస్ లో ఉండాలి పోలీసులు మైనర్ చిల్డ్రన్ దగ్గర భయపడతారా ఆ భయపడతారని అంటే పిల్లలకు ఒక ప్రత్యేక హక్కులు ఉంటాయి జేజే యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంటది ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే పోలీస్ స్టేషన్ లో కూడా వాళ్ళకి ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఉండాలి పోలీస్ జీపులు ఎక్కించకూడదు వాళ్ళని వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేయకూడదు ఇట్లా కొన్ని హక్కులు ఉన్నాయి బాలలకి వాళ్ళు ఎంత నేరస్తులైనా అవున అయినప్పటికీ అయితే ఈ బాబుని సరే ఇంక మేము ఏదో బుజ్జగిచ్చి అది ఇది మాట్లాడితే ఇంక వాడు ఏదో ఏడ్చుకుంటా చెప్పాడు చెప్తే ఈ లోపు ఏం జరిగిందంటే వాడు అంత ఇదిగా ఎందుకు ఏడ్చాడు అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న రావాలి కౌన్సిలింగ్ షీటిఎం కౌన్సిలింగ్కి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు వాళ్ళ నాన్న అయితే తాగేసి వచ్చాడు ఏకంగా వస్తే ఇంక అమ్మ మాట్లాడింది మాట్లాడితే వాళ్ళమ్మ ఒకటే ఏడుపు వాళ్ళ వాళ్ళమ్మని చూసి వీడేడుపు అసలు వాళ్ళ నాన్న ఇట్లా అయ్యాడు అనుకుంటే వీడు కూడా ఇట్లా అయిపోయాడు ఇంక నేను ఎవరిని చూసి బతకాలమ్మా నేను ఏం చేయాలి అని ఇంకా వాళ్ళ అమ్మ ఏడుపులు అసలు మాకైతే అనిపించింది అరే బాబరే అసలు ఇది షీటిమ్ కౌన్సిలింగా ఫ్యామిలీ కౌన్సిలింగా ఓ పక్క ఆమె బాధలు ఆమె చెప్తుంది వీడు వీడు తప్పని అర్థమైపోయింది అంటే ఇంత మంది ప్రశ్నిస్తారు అంటే ఇదేదో చాలా పెద్ద తప్పు అని అర్థమైపోయింది ఏంట్రా అసలు ఎందుకు చేసావు ఇది అంటే నాకు కొంచెం ఇచ్చారు పైగా డబ్బులు ఇస్తామని చెప్పారు నిన్నైతే పోలీసులు పట్టుకోరు అని చెప్పారు ఇలా రకరకాలుగా చెప్పి నాకు సెల్ ఫోన్ కొనిస్తానన్నారంట వాళ్ళు బట్టలు కొనిచ్చారంట సినిమాలు చూపిస్తామన్నారంట అసలు నీకు ఎన్ని కాదు మేము దాగే బాటిల్స్ ఇస్తామని కూడా చెప్పారంట వాడికి ఇంకా ఈ టీమ్స్ ద్వారా గనక వాడు దొరకకపోయి ఉంటే గనక ఇప్పుడు మేజర్ కూడా అయి ఉండేవాడు ఈ పాటికి నాలుగైదేళ్ళు అయిపోయింది కదా నేను మాట్లాడి ఆ పిల్లాడితోటి అయిపోతే ఇంకా ఎంత కరుడు కట్టి నేరస్తుడు అయ్యి ఉండేవాడు అయితే మరి ఇప్పుడు ఇట్లాంటి పిల్లలు పద్దెనిమిది ఏళ్ల తర్వాత తర్వాత వాళ్ళని ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళని జైలుకి పంపిస్తారు జైలుకి పంపిస్తే ఏమవుద్ది అంటే జైల్లో అంతకంటే నేరస్తులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర వీళ్ళు ఇంకొన్ని నేర్చుకుని వస్తారు ఎగ్జాక్ట్లీ ఇలా అసలు ఒక ఒక పిల్లాడు జైలుకి వెళ్ళాడంటే సంస్కరించబడి బయటికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటది శిక్షణ మాత్రమే అనుభవించటమే జరిగిన సంస్కరణ అయితే జరిగేదే లేదు సంస్కరణ జరిగినప్పుడు ఏమవుతుంది వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ ఇవే పనులు చేయటం మొదలెడతారు ఏంటి యూజ్ ఏంటి శిక్ష వేయటంలో యూజ్ మరి అంటే దానికి యంత్రాంగం కావాలి చాలా ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాం అంటే ఏ జైల్లోనైనా కౌన్సిలర్స్ ని పెట్టండి అసలు ఒక నేరస్తుడు జైలుకొచ్చాడు అంటే ఏ పరిస్థితుల్లో ఈ నేరం చేశాడు అనేది కావాలి మనకు ఆ డేటా కావాలి అది తెలిస్తే మనం ప్రభుత్వం తరఫు నుంచి ఏమైనా చర్యలు తీసుకుంటానికి అవకాశం ఉంటుంది నేరాలు అగ్గు చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రతివాడు ఇలాగ నేరం చేసేసి వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టి మళ్ళీ టైం అయిపోయిన తర్వాత ఇంటికి పంపించటము ఉపయోగం ఏముంది ఉపయోగం లేదు అయితే మరి ఇప్పుడు వీళ్ళు ఈ ఈ పిల్లల్ని ఎంచుకునే విషయంలో ఇదే పిల్లలైతే పట్టుకోరు పోలీసులు పిల్లల్ని శిక్షించరు అప్పుడు పిల్లలు చెప్పరు జునువాయిల కింద శిక్షిస్తారు కదా మేడం అంటే అసలు ఇప్పుడు వీడు నేరం చేశాడు అని వాళ్ళకి తెలిస్తేనే కదా ఇప్పుడు ఏదన్నా కొట్లాటలు జరిగి ఓ పెద్ద దొమ్మి లాంటిది ఏదన్నా జరిగితే అప్పుడు పిల్లల్ని జైలు తీసుకెళ్తారు కానీ అసలు అనుమానించ అసలు ఎవరికి అనుమానం రాదు కదా చిన్నపిల్లలు ఇలా చేస్తారు అంటే అన్ అయితే ఇలా చేయడం వెనకమాల ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలు చాక్లెట్లు అమ్ముకోవడం ఒకటే కాదు ఇట్లా వెళ్ళి ఈ ఈ గంజాయికి అలవాటు చేస్తే పొద్దున గంజాయి వ్యాపారంలో వీళ్ళు ఉపయోగపడతారని ఇప్పుడు చాక్లెట్ అమ్మితే ఇరవై రూపాయలు వస్తాయి రోజు పది చాక్లెట్లు అమ్మితే రెండు వందల రూపాయలు వస్తాయి మామూలు చాక్లెట్లు ఆ మాత్రం డబ్బులు వస్తాయి వాళ్ళ ఉద్దేశం అది కాదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ గంజాయిని సరఫరా చేయగలిగే వ్యక్తులు కావాలి వాళ్ళు ఎవరై ఉంటారు ఆల్రెడీ ఎడిక్షన్లోకి వెళ్తే తమ్మితే వాళ్ళు చెయ్యరు ఏది ఏమైనా ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగినాయి కదా ఇప్పటిదాకా ఏమనుకున్నాము పెద్ద పెద్ద వాళ్ళే పెద్ద వయసుల వాళ్ళే వాడతారని తెలిసింది ఇప్పుడు ఈ చిన్నపిల్లలు కూడా వాడారు అని తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు గంజాయి చాక్లెట్ తిని ఒక్కడే కాదండి వీళ్ళ చేతుల్లో పెద్దవాళ్ళ సెల్ ఫోన్లు పిల్లల చేతుల్లోకి వస్తున్నాయి వీళ్ళు ఈ ఈ పిల్లలు ఈ గంజాయి మత్తులో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమాలు చూస్తున్నారు ఆ సినిమాల్లో ఏముంటుంది విపరీతమైన సెక్సు అలాగే బ్లడ్డు వైలెన్స్ ఉంటుంది ఇవి చూసి వాటికి ఆకర్షితులు అవ్వడం ఒకటి రెండోది పోర్నకు అలవాటు పడ్డం ఈ రెండు ఏంటి అంటే ఈ ఈ ఈ గంజాయి తీసుకున్న సమయంలో వీళ్ళకి ఇంకా కావాలనిపిస్తుంది ఏదో నా పక్కవాడేదో చెయ్యింది నేను చెయ్యాలనే ఉత్సాహం ఒకటి వస్తూ ఉంటుంది ఆ దీనిలో వాళ్ళు మరిన్ని చిన్నపిల్లలు నేరస్తులుగా అవడానికి ఈ గంజాయి అనేది ఒక మార్గంలాగా తయారైంది ఇది మరి స్కూళ్ళు దగ్గర అమ్ముతున్నారు అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏం చెప్తామంటే గుడి దగ్గర బడి దగ్గర లిక్కర్ షాప్ ఉండొద్దు అంటాం పాన్ షాపులు కూడా ఉండకూడదు అని ఇప్పుడు అర్థమైపోయింది ఇప్పుడు అర్థమైంది పాన్ షాపులను దూరంగా పెట్టాలి దూరంగా పెడితేనే సరిపోతుందా అసలు మరి గం అసలు గంజాయి రావడం అనేది మన 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 రాష్ట్రంలోకి ఎలా వస్తుంది మన రాష్ట్రంలో ఎక్కడ పండుతుంది నిజంగా ప్రభుత్వం మూడో కన్ను ధరిస్తే కనుక అది ఎక్కడా ఉత్పత్తి అవుతుంది ఎలా సరఫరా అవుతుంది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు అసలు ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ అధికారుల ఇది లేకుండా అంటే అండదండలు లేకుండా లేకుండానే అసలు ఈ దందా సాగుతుందని అనుకోవచ్చా ఖచ్చితంగా అధిక పోలీసులు అధికారులు ఆ నేరస్తులు అలాగే ఈ షీట్ బూండాలు షీట్ ఇట్లాంటి వాళ్ళే కదా చేసేది ఇలా ఎక్కడ హాట్ స్పాట్స్ ఉన్నాయి ఎక్కడ ఇట్లాంటి జరిగే అవకాశం ఉంది అనేది పోలీసులకి వాళ్ళ ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా తెలిసే అవకాశం ఉంది కానీ అది ఏ రాజకీయ నాయకుడికో లింక్ అయ్యి ఉందనుకోండి పోలీసులు కూడా చూసి చూడనట్టు పోతారు ఇప్పుడు ఈ గంజాయి విషయంలో కావచ్చు మద్యపానం విషయంలో కావచ్చు ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చూసి చూడనట్టు పోతే మటుకు మనము రేపటి పౌరుల్ని మనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది దీనివల్ల ఇంకొంచెం నేర ప్రభుత్వ పెరుగుతుంది వాళ్ళకి అసలు భయం అనేది ఉండదు నేను ఏం చేస్తున్నాను ఉండదు నేను నేను చేసేది రైటా రాంగా దీనివల్ల నేను ఈ పని చేయడం వల్ల నాకు రేపు ఏం జరగబోతుంది అనేది మటుకు వాళ్ళు అసలు ఆలోచించిన ఆలోచించే స్థాయి పోతుంది ఆలోచన శక్తే పోతుంది వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళు చాలా నిర్భయంగా నేరాలు చేస్తూ ఉంటారు ఈ నిర్భయంగా నేరాలు చే చేసిన దాని వెనక ఎవరు లాభపడతారు ఇలాంటి నికృష్టులైన లాభపడతారు వాళ్ళ కోసం ఈ పిల్లలు ఇప్పుడు ఒక రకంగా గవర్నమెంట్ స్కూల్స్ దగ్గరికి పంపించే వాళ్ళంటేనే ఎవరు పంపిస్తారండి ఆర్థిక లేని వాళ్ళే పంపిస్తారు ఆ తల్లి తండ్రి ఎన్ని కష్టాలు పడుతూ ఉండుంటారు కరెక్ట్ అట్లాంటిది మళ్ళీ వాళ్ళ వాళ్ళు ఏమనుకుంటారంటే మా జీవితాలాగా మా పిల్లల జీవితాలు ఉండకూడదు అని చెప్పి వాళ్ళు స్కూల్కి పంపిస్తారు మరి స్కూల్లో ఇలా ఇలాంటి నిర్వాహకాలు జరుగుతూ ఉంటే ఇం ఇంక వీళ్ళు మళ్ళీ ఇంకొక జనరేషన్ పైకి వచ్చేది ఎక్కడ ఎప్పుడు వీళ్ళు ఒక నేరస్తులు గానో లేకపోతే ఇంకోటి గానో ఇంకోటి కునీ కూరలు గానో వీళ్ళు తయారైపోతే మిగిలిపోతే వీళ్ళకి వీళ్ళు చదువుకుని ఒక ఉపాధిలోకి వచ్చి ఒక గౌరవప్రదమైన జీవితం గడిపితే కదా నెక్స్ట్ జనరేషన్ అయినా బాగుపడేది ఇంకా కింద ఉన్న వాళ్ళ కిందేలాగా అయిపోయే పరిస్థితి అనమాట ఇవాళ కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని పెంచుకుంటూ పిల్లల్ని గమనించుకుంటూ పిల్లలకి ఎక్కడ ఏం అవసరం ఉంది చదువు విషయంలో కావచ్చు తిండి విషయంలో కావచ్చు వాళ్ళకి ఈ సెల్ ఫోన్ల నుంచి రక్షించుకునే విషయంలో కావచ్చు వాళ్ళు ఏమైనా జాగ్రత్తలు తీసుకోగలుగుతారు కానీ అలా తీసుకోలే అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో కొంత పరిజ్ఞానం జ్ఞానం ఉండాలి కదా ఇప్పుడు అది లేని ఆ తల్లిదండ్రులు ఏవో కూలీనాలి చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే ఎట్లా కాపాడుకుంటారు కాపాడాల్సింది గవర్నమెంటే ఈ గవర్నమెంటే ఇంకా ఇక్కడ మటుకు ఇంకా గవర్నమెంట్ చేతులు ముడుచుకుని కూర్చుంటే కాదు ఇట్లాంటి షాపులు ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసుకొని ఇప్పుడు అడ్డాలు ఉన్నాయండి కొన్ని చోట్ల ఇప్పుడు ఫతేనగర్ ఉంది అమీర్పేటకి చాలా దగ్గర ఆ ఫతేనగర్ రైల్వే రైల్వే బ్రిడ్జి రైలు పట్టాల చుట్టుపక్కల ఆ ఫ్లైఓవర్ దిగి ఫతేనగర్ ఫ్లైఓవర్ కిందకి దిగిన తర్వాత అక్కడ మీకు గంజాయి దొరుకుతుంది అని తెలుసు అక్కడ అవసరమైతే మీరు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టండి లేదు అనుకుంటే బీటింగ్ ఎక్కువ చేయండి అక్కడ అంటే బీట్ కానిస్టేబుల్స్ని ఎక్కువ పెట్టండి అరికట్టాలి అనుకుంటే మటుకు మనసుంటే మార్గం ఉంటుంది ప్రభుత్వం తలుచుకోవాలి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వ్యవహరించి ఇట్లాంటి ఈ గంజాయిని అరికట్టకపోతే మటుకు చాలా కష్టము నేరాలు పెరిగిపోతాయి శాంతి భద్రతలు ఉండవు ఇప్పటికే మనము నేషనల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్లో తెలంగాణ ఒక మంచి స్థానంలోనే ఉంది అందుకని అది ఇంకొంచెం పెరగకుండా చూసుకోవాలి అని అనుకుంటే కనుక నేరాలను అరికట్టాలన్నా సమాజంలో శాంతి భద్రతలు సరిగా ఉండాలన్నా కుటుంబాలు సరిగా ఉండాలన్నా పిల్లలు బాగుండాలి అన్నా కానీ ప్రభుత్వాలు ఇలాంటి చర్యలు తీసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి ఆయనే ఉంటే ఎందుకు అన్న సామర్థ్య లాగా వాళ్లే జాగ్రత్తలు తీసుకుంటే ఇంత ఇంత దారుణమైన పరిస్థితులు అసలు రావు ఆ పిల్లలు త్వరగా కోలుకోవాలి చాలా విచిత్రంగా ప్రవర్తించారు చదివినప్పుడు మనసుకి చాలా కష్టం అనిపిస్తుంది చాలా వాళ్ళ వాళ్ళు పిల్లలు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే